హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్లోని టెక్ మహీంద్రా కంపెనీ వారు ఇమీడియట్గా జాయిన్ అయ్యేటువంటి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి ఒక రిక్రూట్మెంట్ అయితే అర్జెంట్ బేసిస్ కింద రిలీజ్ చేయడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి హైదరాబాద్లోని టెక్ మహీంద్రా కంపెనీ నుండి ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా రిక్రూట్మెంట్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇమీడియట్ జాయినర్స్ ప్రిఫర్డ్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి ఇక్కడ మనకి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి వెన్యూ అయితే ఇచ్చారు డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు కానీ మనకి వెన్యూ అయితే ఇవ్వడం జరిగింది ప్లాట్ నెంబర్ ఫిఫ్టీ త్రీ డాష్ ఏ ఓహిరి టవర్స్ వన్ డాష్ వన్ ఫిఫ్టీ ఫోర్ సెబాస్టియన్ రోడ్ నియర్ క్లాక్ టవర్ సికింద్రాబాద్ తెలంగాణ అని చెప్పేసి ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి హెచ్ఆర్కి సంబంధించి మానస అని చెప్పేసి హెచ్ఆర్ యొక్క నంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో మీకు సంబంధించినటువంటి రెజ్యూమే లేదా సీవీని తనకి సంబంధించినటువంటి వాట్సాప్కి షేర్ చేయాలని చెప్పేసి ఇచ్చారు ఫ్రెషర్స్ అయినా సిక్స్ మంత్స్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయినా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో మీరు మీకు సంబంధించినటువంటి రెజ్యూమేని హెచ్ఆర్కి పంపించి మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఇక్కడ ఫ్రెషర్స్ అయినా సిక్స్ మంత్స్ లోపు ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయినా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారు సో గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీరు వారానికి ఆరు రోజుల పాటు పనిచేయాల్సి ఉంటుంది వర్క్ లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేసిస్ కింద పనిచేయాలని చెప్పేసి ఇచ్చారు ఫుల్ టైం పర్మనెంట్ బేసిస్ కింద పనిచేయాలి కస్టమర్ సపోర్ట్కి సంబంధించినటువంటి రోల్ అనమాట సో కాంటాక్ట్ హెచ్ఆర్ మానస అని చెప్పేసి ఇక్కడ మనకి హెచ్ఆర్కి సంబంధించినటువంటి నంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటని చూసుకున్నట్లయితే హ్యాండ్లింగ్ కాల్స్ రిలేటెడ్ టు క్వైరీస్ సర్వే అండ్ ఫీడ్బ్యాక్ హ్యాండ్లింగ్ ఎంక్వైరీ అండ్ సర్వీస్ కాల్స్ హ్యావ్ టు రిసాల్వ్ కస్టమర్ క్వైరీస్ ఓవర్ ఈమెయిల్స్ అండ్ కాల్స్ అని చెప్పేసి ఇచ్చారు హౌ హ్యావ్ టు సాల్వ్ ది క్వైరీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది కస్టమర్స్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఉన్నటువంటి కాల్స్ని ఈమెయిల్స్ని మీరు హ్యాండిల్ చేసి వారికి ఉన్నటువంటి క్వైరీస్ని ఇష్యూస్ని సాల్వ్ చేసేటువంటి ఒక జాబ్ రోల్ అనమాట సో దీనికి సంబంధించి మీకు మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇంగ్లీష్లో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి లోకల్ లాంగ్వేజెస్ రాకపోయినా కూడా ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అయితే మీకు ప్రొవైడ్ చేయరు కాబట్టి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా మీరు మీకు సంబంధించినటువంటి రెజ్యూమేని ఈ వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి లేదా కాంటాక్ట్ హెచ్ఆర్ మానస అని చెప్పేసి ఇచ్చారు వారు కనుక కాల్ ఆన్సర్ చేయకపోతే సో మీరు మీకు సంబంధించినటువంటి రిజ్యూమ్ అని వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ దీనికి సంబంధించి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూ డేట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు అండ్ మీరు ఈ జాబ్ రోల్కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ లాగిన్ టు అప్లై అని చెప్పేసి ఉంది లేదా రిజిస్టర్ టు అప్లై అని ఉంది సో మీరు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు మీ యొక్క ఫుల్ నేమ్ అలాగే మీ యొక్క ఇమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసి మొబైల్ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అయ్యే మీ ఫ్రెషర్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో మీకు సంబంధించిన రెజ్యూమేని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అన్నావు అనేటువంటి ఒక ఆప్షన్ మీకు యాక్టివేట్ అవుతుంది సో దీనిపైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు సంబంధించిన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి సో ఈ విధంగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇమీడియట్ జాయిన్స్ ప్రిఫర్డ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో ఇమీడియట్గా జాయిన్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ వారు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో మీకు త్వరగా జాబ్ కావాలి అనుకుంటే అప్లై చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్